ఈ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ గెలుపుకు సంబంధించి మనం అంచనా వేయాలి అని అనుకుంటే అప్పుడు ఏదో ఫ్యాన్ గాలి ఉంది కాబట్టి అదే కంటిన్యూ అయిపోయి ఇన్ని పంచాయతీలు కైవసం చేసుకున్నారా లేదు అంటే ఈ 20 నెలల పాలనకి ఒక రెఫరెండంగా తీసుకుంటే ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కలిసి వచ్చినాయి అదే అయితే కనుక 51% రావాలి ఓట్లు మన 2019 ఎన్నికలు లెక్కేసుకుంటే 51% ఆ గాలి కంటిన్యూ అయ్యింది అనుకుంటే ఇప్పుడు 80% వచ్చింది కదా అంటే ఆ గాలి పెరిగిందా పెరగడం అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల అవసరం లెక్క ఉంటుంది ఒకటి రెండవది మాట నిలబెట్టుకున్నది ఒకటి సంక్షేమ పథకాలు అనేది అష్యూరెన్స్ ఇచ్చారు అది చేశారు 100కి 80% 90% జరిగింది కొన్నిట్లలో మార్పు చేర్పులు ఉన్నాయి బట్ పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు లైక్ ఏది రైతులకు సంబంధించింది 12.5 అన్నది 13.5 చేశామంటూ 6000 కేంద్రం కూడా కలిపి చెబుతుంది బట్ పబ్లిక్ దాన్ని యాక్సెప్ట్ చేశారు అట్లాగే ఈ 2500 రూపాయల పెన్షన్ 3000 అన్నదాన్ని ఏడాదికి ఏడాదికి అన్నదాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు పబ్లిక్ అంటే ముందు వస్తుంది ఇంకో 250 పెరుగుతుంది మిగతా అమ్మ ఒడులు చేయూతలు ఇవన్నీ కూడా అదనపు ఫెచ్చింగే కదా ఇంకోటి పల్లె ప్రాంతాల్లో కరోనా సందర్భంలో దేశం అంతా అల్లాడిన టైంలో కూడా అన్నం దొరికింది ఎవరు ఇబ్బంది పడలేదు కష్టపడలేదు నష్టపడలేదు ఇంకోటి దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే సదుపాయం ఇక్కడికి బాగుంది 6 నెలల పాటు బియ్యం కేంద్రం ఇచ్చిందే బట్ వీళ్ళదాన్నే చెప్తారు కదా ఇప్పుడు రోజు రేషన్ కూడా కేంద్రం ఇచ్చేది ఇక్కడ జగనన్న బొమ్మలు వేసుకుంటారు కదా అట్లాగే ఉంటాయి జనానికి కూడా ఈ బట్ట కేంద్రం ఇచ్చిందా ఏది ఇక్కడ ఇచ్చారా లేదా అనేది లెక్కేస్తారు అది బీజేపీ శక్తివంతమయ్యి వాళ్ళు చెప్పేదాకా ఈ నడుస్తూనే ఉంటుంది అప్పటిదాకా కూడా ఇంతకుముందు చంద్రబాబు గారు అన్నం పెట్టినట్టే ఇప్పుడు జగన్ గారు అన్నం పెట్టినట్టే అదే వీళ్ళకి ఆ శక్తి కూడా ఉంది గ్రౌండ్ లెవెల్లో అదే నడుస్తుంది దానికి తోడు ఇతర పథకాలు కూడా చెప్పిన నవరత్నాలు చెప్పిన పథకాలు మ్యాక్సిమం అమలు చేస్తూ ఉన్నారు అవి ఆటోమేటిక్గా ఉపయోగపడ్డాయి ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది దాన్ని ఇక్కడ ఈ ప్రతిపక్ష వ్యతిరేకత ఉపయోగపడింది అంటే వీళ్ళ మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ మీద విరక్తి చెందినటువంటి వాళ్ళు ఇంకొంచెం సింపథెటిక్గా వేశారు ఓటు పల్లె ప్రాంతాల్లో ఏ పద్దాక ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఉంది ఇళ్ళ పట్టాలు నువ్వు అనవసరమైన స్టేట్మెంట్లు కదా ఏది బాత్రూమ్ అంతా ఇంతకుముందు నువ్వు కట్టింది ఎంత ఉంది ఆ పదాలు తప్పు కదా లేకపోతే మేము వస్తే 10 లక్షలకి ఏది 100 గజాల్లో 3 లక్షలకి ఇంతకుముందు ఇవ్వలేకపోతే అట్లాంటివన్నీ కూడా అనవసరమైన స్టేట్మెంట్లు తెలుగుదేశం ఇచ్చుకొచ్చినాయి ప్రతిదాన్ని ఏది పెడతన్నా సరే అదెంత ఆఫ్టర్ ఆల్ ఇదెంత ఆఫ్టర్ ఆల్ లేకపోతే మేము ఇద్దాం అనుకుంటే ఇల్లు ఇచ్చారు ఇవన్నీ చేసుకొని ఇచ్చేయండి తర్వాత నువ్వు మాట్లాడాలి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదని అట్లాగే చెప్తున్నాను పల్లె ప్రాంతాల్లో అభివృద్ధి అంటే వాళ్ళకు వచ్చేటువంటి సంక్షేమం వాళ్ళు లెక్కేసుకుంటారు రెండోది వాళ్ళ ఊళ్ళో మంచినీళ్ళు సక్రమంగా వస్తున్నాయా లేదా కరెంట్ 24 గంటలు వస్తుందా లేదా అట్లాగే నువ్వే భయపెట్టేస్తూ ఇంకేముంది కరెంట్ తీసేస్తున్నాడు ఉచిత విద్యుత్ ఇవన్నీ మరి పబ్లిక్ అక్కడే ఓటేశారుగా ఉచిత విద్యుత్ తీసేస్తారని నమ్మారా ఇచ్చింది రాజశేఖర రెడ్డి అయినప్పుడు ఇవాళ జగన్ వచ్చి తీసేస్తాడని అనుకుంటారు జనం ప్రాక్టికల్గా అది వీళ్ళు చేసిన ప్రచారం ఫెయిల్ అయింది ఆ ప్రచారం అంతా కూడా ఈయన పెద్దాక వెంటాడతారులే అనేటువంటిది ఒకటి ఇప్పుడు జగన్ మీద 2014లో రానంత సింపతి 2019లోకి ఎందుకు వచ్చింది అప్పుడు కేసులు పెట్టిన కొత్తలో ఏమో ఉందేమో 2019 ఈయన్ని లోపలేసి కూర్చోబెట్టడానికే రాజశేఖర రెడ్డిని దొక్కలేక ఈయన దొక్కారు ఈడన్నీ అంటారు వాళ్ళ భాషలో ఈయన దొక్కారు అనే సింపతి కుర్రోడు ఏదో ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళంతా కలిసి అని ఎట్టాంటి సింపతి వచ్చిందో ఇప్పుడు నిమ్మగడ్డను పెట్టుకుని నేను ఇంకోటి ఈ వ్యవస్థల్ని జ్యుడిషియర్లో పెద్దాక కేసుల మీద కేసులు వేసి ఆపుతూ ఉండటం పదే పదే ముట్టికాయలు అంటూ రాయడం రాకేష్ కుమార్ గారు వెళ్ళాక ఎన్ని ముట్టికాయలు వచ్చినాయి 100 వచ్చింది 90, 73, 84 అని లిస్ట్ రాశారు కదా అమరావతి దీక్షల టైప్లో ఇప్పుడు రోజు రాసుకోవచ్చు ఇప్పుడు రాయమనంటే దీక్షలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు నిమ్మగడ్డకి 28 ముట్టికాయలు చెప్పాలి అప్పుడు మరి ఇక్కడ రాశారు అట్లాగా లేదు కదా మరి ఇప్పటిదాకా వ్యవస్థ ఎవరు మేనేజ్ అయ్యింది మరి ప్రభుత్వంది తప్పు అయితే కనుక అప్పుడే అయిపోవాలి కదా ఇంకోటి ప్రభుత్వం బర్తరఫ్ అయిపోతుంది అని ప్రచారం చేస్తారా ఇంకేముంది కేంద్ర ప్రభుత్వంతో అయిపోతుంది ఇదే అసలు ఈ పాటికి బర్తరఫ్ అయిపోయి ఉండాలి జగన్ జైల్లో ఉండాలి రాష్ట్రంలో ఎన్నికలు జరిగిపోయి ఉండాలి ఈ 2 ఏళ్లలో ఏ రోజన్నా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పక్కర్లా ప్రభుత్వం ఉందే అసలు ప్రతిపక్షం భాషలో ఆల్రెడీ మనుషులు ఎవ్వరు రోడ్లలో సంసారాలు చేయట్లేదు భోజనాలు చేయట్లేదు ఉద్యోగాలు ఎవరు చేయట్లేదు అందరు రోడ్ల మీదకి వెళ్ళిపోయి ఆఫ్రికా ఖండంలో తిరుగుతున్నారు అన్నంత ప్రచారం చేశారు దేశ విదేశాల్లో వాళ్ళు నమ్మడం సోషల్ మీడియాలో అదే ప్రొజెక్షన్ వాళ్ళకి పల్లె పల్లెకి సోషల్ మీడియా వచ్చింది అది చూస్తున్నప్పుడు వాళ్ళు రగులుతూ ఉంటుంది గుచ్చుకుంటూ ఉంటుంది అవి ప్రాక్టికల్గా చూపించారు అంతే